హాయ్ వియర్స్ వెల్కమ్ టు తంజీస్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చామదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం చూస్తున్నారు కదా ఎంత డ్రైగా ఎంత అమ్మిగా ఉందో చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా అండ్ పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు రసంలోకి అది పర్ఫెక్ట్ సైడ్ డిష్ అంటారు కదా ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా ఇంట్లో జస్ట్ వన్ ఇయర్ బేబీ నుంచి అందరూ ఇష్టపడతారు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి దీనిని మనం మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత బియ్యం కడిగిన వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి తర్వాత వాటిని కడిగేసి నార్మల్ వాటర్లో కూడా కడిగేసిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకోండి వీటిని ఎలా ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీడియం టు లార్జ్ సైజ్ అయితే చాలా బాగుంటాయి ఇలా క్లీన్గా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని జస్ట్ తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద వన్ విజిల్ వరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి వన్ విజిల్ మనకు సరిపోతుంది లేకపోతే మ్యాష్ అయిపోతాయి తర్వాత ఈ ఆవిరంతా పోయిన తర్వాత లెట్టేసి ఇలా మీరు ఫింగర్ ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది పొట్టు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది అన్నిటినీ అలా పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి మీరు పిల్లలకి ఇచ్చారు అంటే ఇది చామదుంప అని అసలు వాళ్ళు గెస్ట్ చేయలేరు అంత బాగుంటుంది టేస్ట్ ఎందుకు అందరికీ అలవాటు చేయాలి అంటే ఇందులో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అంటుంటారు కానీ ఈ వల్ల దీని టేస్ట్ వల్ల ఎక్కువ మంది ఇంట్లో కుక్ చేయరు ఈ మెథడ్లో ఈ రెసిపీ చేసి చూడండి మీకు ఖచ్చితంగా మీ మెనూలో ఈ ఈ దుంప ఖచ్చితంగా యాడ్ అయిపోతుంది తర్వాత ఇవన్నీ పీల్ చేసుకున్న తర్వాత ఇలా నైఫ్తో మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా అలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి నేను ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడానికి వేస్ట్ చూపిస్తాను ఒకటి డైరెక్ట్ నైఫ్ ఆర్ ఫోర్క్ని ఇలా పెట్టుకొని అలా గ్యాప్స్లో కట్ చేసుకోండి అన్నీ ఈక్వల్ సైజెస్లో వస్తాయి ఆర్ ఎల్స్ మీరు రెగ్యులర్గా వంట చేసే వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చేతిలో పట్టుకొని డైరెక్ట్గా ఇలా కట్ చేసేయచ్చు బాగా తిన్గా పల్చగా కట్ చేశారంటే అవి గట్టిగా అయిపోతాయి మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సో మీడియం సైజులో కట్ చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు చాలా తక్కువ వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం అన్నీ వేసుకొని ఆ ప్రెషర్ పెట్టకుండా జస్ట్ నేను చూపిస్తున్న విధంగా జస్ట్ పై పైకి అలా కదపండి మీరు ఇక్కడ ఎంత బాగా కదుపు కలుపుకుంటారో అంత బాగా రెసిపీ వస్తుంది ఎక్కువ పిండి మనకు కోట్ అవ్వకూడదు జస్ట్ ప్రెషర్ పెట్టకుండా జస్ట్ చేతితో ఇలా అంటూ కలుపుకోండి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మనకు కొంచెం క్రిస్పీగా రావాలి కాబట్టి పైన కొంచెం మళ్ళీ కొంచెం బియ్య పిండి చల్లుకోండి ఇది లైక్ ఎలా అంటే మనకి పిండి కోటైనట్లు ఉండాలి అంతే మరీ ఎక్కువ పిండి ఉండొద్దు చామదుంప కొంచెం తడి తడిగా ఉంటుంది కాబట్టి వాటర్ బయటికి రావద్దు కాబట్టి ప్రెషర్ పెట్టకండి ఇలా అన్నీ బాగా కలిపిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి వాటర్ సారీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వేయండి మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోండి ఇంకొక టిప్ ఏంటంటే ఇవి జిగురుగా ఉంటాయి కదా అతుక్కుపోకుండా ఒక్కొక్కటి విడిగా రావాలి అంటే ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మీరు అసలు గెరిటగా పెట్టకుండా కదపకుండా ఉండండి అవి బాగా ఫ్రై అయ్యి అన్నీ విడివిడిగా అయిపోతాయి అప్పుడు మీరు గెరటితో కదుపుతూ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని ఒక టిష్యూ పేపర్ ప్లేట్లో పరుచుకొని వాటిలో తీసి పక్కన పెట్టుకోండి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అవి అసలు కొంచెం కూడా ఆయిల్ పీల్చవి ఇవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి మరి క్రిస్పీగా కాకుండా పచ్చిగా కాకుండా మంచిగా ఇలా వేగిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకొని బాగా వేయించుకోండి చిన్న ఫ్లేమ్ మీద ఉంచి పల్లీలు వేయించుకున్నట్లయితే మనకి ఇలా మధ్యలో పగిలి వే వేగడం అంటారు కదా అలా వేగితే ఇప్పుడు చాలా బాగుంటాయి ఫ్రై రెసిపీస్కి పల్లీలు బాగా వేగితేనే ఫ్రై రెసిపీస్లో బాగుంటాయి ఇలా బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి కొన్ని అదే ఆయిల్లో ఇప్పుడు ఒక టెన్ వెల్లుల్లిపాయలు కొంచెం చిత్త కొట్టి వేసి వేయించుకోండి కొన్ని క్రష్ చేసి వేస్తే మనకి లోపల కూడా బాగా వేగి మంచి మంచి టేస్ట్ వస్తాయి తర్వాత గ్రీన్ చిల్లీ అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఫైవ్ పచ్చిమిర్చి హాఫ్గా కట్ చేసి వేసుకోండి అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి కావాలంటే మీరు పోపు గింజలు కూడా వే వేసుకోవచ్చు కానీ ఫ్రై రెసిపీస్లో అవి అంతగా బాగుండవు కాబట్టి నేను వేయలేదు ఉప్పు కారం గరం మసాలా ఇంకేం స్పైసెస్ అక్కర్లేదు ఇవి వేసి ఆయిల్ ఈ పౌడర్స్ అన్నీ బాగా వేగిన తర్వాత బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న పల్లీలు అండ్ ఈ చామదుంప ఫ్రై ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకొని పక్క స్టవ్ ఆపేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగిన తర్వాత అంతే అండి చాలా ఈజీ హెల్తీ అండ్ టేస్టీ స్నాక్